దేశవ్యాన్ని ప్రోత్సహించేటువంటి దిశగా నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్కి కూడా అచ్చిరాబోతుంది. అంటే చిరుధాన్యాలకు సంబంధించినటువంటి విత్తనాలు, అది కూడా హైబ్రిడ్ వేగంగా తయారయ్యేటువంటి వాటికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీలు ఇచ్చి మరి అమలు చేపిస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అమలు చేయడానికి రెడీ అయింది. అందులో దేశవ్యాప్తంగా 2022-23లో ఖరీఫ్ రబీలో జొన్నలు, సజ్జలు, రాగులు, తృణధాన్యాలు 205 లక్షల టన్నుల దిగుబడి సాధించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్లో 4.87 లక్షల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించారు. తృణధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద 14 రాష్ట్రాలను 212 జిల్లాల్లో చర్యలు చేపట్టింది. క్లస్టర్ ప్రదర్శనలతో పాటు పంటల విధానం మీద అవగాహన కల్పించడం, అధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడ్ విత్తనాల పంపిణీ, వ్యవసాయ యంత్రాలు, ఉపకరణాలకు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పథకాలు కూడా చేపడుతున్నారు. అంటే ఆ విధంగా భారీ ఎత్తున సబ్సిడీలు దొరికితే ఈజీగా ఉంటుంది. చిరుధాన్యాలు అనేది ఇప్పుడు విపరీతమైన బిజినెస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం పట్ల కరోనా తర్వాత వచ్చినటువంటి కొంత శ్రద్ధ కారణంగా కావచ్చును, లేదంటే ఊబకాయాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళలో వచ్చినటువంటి ఆహార అలవాట్ల మార్పుల వల్ల కావచ్చు, గోధుమ, బియ్యము ఇట్లాంటి వాటికి నుంచి చిరుధాన్యాల ఆహారాల వైపుకి వెళ్తున్నటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడబోతోంది.